తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం కార్మికుల యొక్క శ్రమని, వారు సాధించినటువంటి లాభాలని, కార్మిక సోదరులకు పంచేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా ఈరోజు ప్రకటిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2023-24 సంబంధించి 4,701 కోటి రూపాయలుగా ప్రకటిస్తూ, దీనిలో సింగరేణి సంస్థ, ఆ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి యాజమాన్యంతో పాటు కార్మిక సోదరులు, వారి భవిష్యత్ తరాలు కూడా ఇదే రకంగా పెద్ద ఎత్తున ఉపయోగపడాలన్నటువంటి ఆలోచనతో సింగరేణి వ్యవస్థను కూడా విస్తరిస్తూ కొంత పెట్టుబడి పెట్టే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకుంటాం. ఆ పెట్టుబడి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ 2,289 కోట్లు పోగా 2,412 కోట్లని 33% లెక్క 796 కోట్లని కార్మికులకి, అంటే ఉద్యోగస్తులకి సరాసరి అనే యావరేజ్ 1,90,000 రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రిమండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నాం. దీనికి మేమంతా చాలా సంతోషిస్తా ఉన్నాం, ఇంత పెద్ద ఎత్తున పంచుతున్నది. గత సంవత్సరం కార్మికులకి 1,80,000 పంచితే, ఈ సంవత్సరం అదనంగా 1,70,000 పంచితే, ఈ సంవత్సరం అదనంగా ఇంకొక 20,000 కలిపి 1,90,000 పంచుతా ఉన్నాం. ఇది 20,000 అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతా ఉన్నాం. ఇది కాకుండా కూడా ఇంకా కార్మికుల భవిష్యత్ కోసం పెద్ద ఎత్తున సింగరేణి సంస్థ చేత విస్తరించడానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా చేపడతా ఉన్నాం.